ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే దేవరకొండ బాలనాయక్ తేజావత్ అలాగే జే రామావత్ నాగార్జున సాగర్ కుందూరు జానారెడ్డి కుందూరు జైవీర్ రెడ్డి సో తండ్రి తనయుడిలో ఎవరికో ఒకరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది జానారెడ్డి కుటుంబం డిసైడ్ చేసుకుంటుందా లేదంటే అధిష్టాన నిర్ణయం అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే మాత్రం జానారెడ్డి గారు కూడా నాగార్జున సాగర్లో పోటీదారుగా ఉన్నారు మరోవైపు జైవీర్ రెడ్డి కూడా నాగార్జున సాగర్లో పోటీదారుగా చూపించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళిద్దరికి ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది అధిష్టాన నిర్ణయం మరోవైపు మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి శంకర్ నాయక్ ఎందుకు నేను నాగార్జున సాగర్ విషయం మీద ఇద్దరులో ఒకరికే టికెట్ అంటే చెప్తానంటే కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతం బలంగా పెట్టుకున్నారు ఒకే కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఎందుకంటే అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇటీవల కాలంలో అక్కడ మాజీ మంత్రి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య విషయంలో కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు కేవలం ఒకే నియోజకవర్గానికి కట్టుబడినటువంటి పరిస్థితి మరోవైపు అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఖర్గే కూడా తన తనయుడికి ఒక నియోజకవర్గంకే పరిమితం చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇద్దరులో ఒకరికి మాత్రమే టికెట్ అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మిర్యాలగూడలో భతులు లక్ష్మారెడ్డి శంకర్ నాయక్ మధ్య ప్రధాన పోటీ ఉంది వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ భరించే అవకాశం ఉంది హుజూర్ నగర్లో నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన కూడా హుజూర్ నగర్లో ఎవరు పోటీదారుగా లేరు ఆయన ఒకరే ఉన్నారు మరోవైపు కోదాడ నుంచి ఎన్ పద్మావతి లేకుంటే పటేల్ రమేష్ రెడ్డి అంటే ఇక్కడ కూడా రెండు ఈక్వేషన్స్ ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికా లేకుంటే పద్మావతికా ఇద్దరులో కూడా ఒకరికే టికెట్ ఇస్తారా లేకుంటే ఇద్దరికి టికెట్ ఇస్తారనే చర్చ గత కొంతకాలంగా ఉంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఇద్దరికి ఇవ్వాలా లేకుంటే కేవలం కుటుంబంలో ఒకరికే ఇవ్వాలనే చర్చ పెద్ద ఎత్తున ఉంది అది పాలసీగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాబట్టి మరి ఇస్తారా లేకుంటే వాళ్ళకి నచ్చ చెప్తుందా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒకవేళ ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇస్తే కనుక ఇది కేవలం ప్రాబబిలిటీ అవకాశం ఉండ అవకాశం మాత్రం ఎందుకంటే ఇది మనము క కరాఖండిగా ఫైనల్ చేస్తున్నటువంటి అంశం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి సో ఇక్కడ ఒకవేళ కోదాడలో పద్మావతి కనుక టికెట్ రాకపోతే అప్పుడు పటేల్ రమేష్ రెడ్డిని ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితిలాగా పటేల్ రమేష్ రెడ్డి పేరుని కోదాడలో గా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పుకోవాలి సో ఇక సూర్యాపేట విషయానికి వస్తే రామ్ రెడ్డి దామోదరెడ్డి మాజీ మంత్రి అలాగే నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపైనర్ నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీదారుగా ఉన్నారు ఇక మునుగోడులో చలిమల కృష్ణారెడ్డి ఈయనకు కూడా గ్రౌండ్ క్లియర్గా ఉంది ఎవరు పోటీదారులుగా ఎవరిని క్యాలకులేట్ చేసుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు క్రియల్గా క్రిస్టల్ క్లియర్గా చలమల కృష్ణారెడ్డి పేరే మునుగోడులో ఉంది భునగిరి అనిల్ కుమార్ రెడ్డి కుంభం అలాగే నకరేఖల నుంచి నగరి గారి ప్రీతం లేకుంటే వేముల వీరేశం ఈ విషయం కూడా నకరేఖల విషయం కూడా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే వేముల వీరేశం కొంత పార్టీ మారుతారు అనే చర్చ బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారు పార్టీ మారుతారు అనే చర్చ విస్తృతంగా సాగుతోంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య ఆయనకే టికెట్ అనేది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే వేముల వీరేశం పరిస్థితి ఏంటి ఎందుకంటే వేముల వీరేశం బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే కాంగ్రెసా లేదంటే ఇండిపెండెంట్ అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం వేముల ఉంటుంది కానీ కేడర్ అంతా వేముల వీరేశాన్ని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలని సూచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వేముల వీరేశం వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన మొత్తం అనుచరులతో చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వస్తారా రారా అనేది ఆయన డెసిషన్గా ఉంటుంది సో ఒకవేళ వస్తే ఖచ్చితంగా వేముల వీరేశంకే నకరేకల్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాట్ టా హాట్ టాపిక్ అయింది ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎందుకంటే ఇతర పార్టీల నుంచి లీడర్లు ఎవరు నల్గొండ జిల్లాలో అవసరం లేదు ఉన్నటువంటి లీడర్లే మాకు సరిపోతారు కొత్త లీడర్లతో అవసరం లేదు అని చెప్పారు మరోవైపు రేవంత్ రెడ్డిని కూడా ఆ ఆ వ్యవహారం మీద చేరికల మీద ఏమైనా చర్చ జరిగిందా అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆయన కూడా చేరికలకు సంబంధించి ఏం చర్చలు జరగలేదు మీరు కొత్త డౌట్లు పుట్టికండి కొత్త పంచాయతీలు పెట్టకండి మా మధ్య అంటూ కూడా రేవంత్ రెడ్డి మీడియాను కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో వేముల వీరేశమ లేదంటే న నకరేకలు సంబంధించి నగరిగారి ప్రీతం అనేది నగరిగారి ప్రీతం అయితే నకరేకలు లేదంటే తుంగతుర్తి తుంగతుర్తిలో కూడా ఇటీవల కాలంలో గారి ప్రీతం పెద్ద ఎత్తున దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ తుంగతుర్తి గత కొంతకాలంగా అద్దంకి దయాకర్ ఎప్పుడు కూడా ఆయనే ఆస్పిరెంట్గా ఉంటారు ఈసారి కూడా తుంగతుర్తి అద్దంకి దయాకర్ పేరే ఫస్ట్ ప్రాబుల్స్లో కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంది ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ కింద నగరిగారి ప్రీతం నుంచుకున్నారు నగరిగారి ప్రీతంని ఒకవేళ వేముల వీరేశం రాకుంటే నగరిగారి ప్రీతంని నకరేకల్కి షిఫ్ట్ చేసుకొని అప్పుడు అద్దంకి దయాకర్ టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ లిస్ట్ ప్రకారం అయితే మాత్రం నకరేకల్ తుంగతుర్తి మధ్య కొంత ఇటుగా ఉంటుంది ఎవరికనేది ఇంకా అధిష్టానం నిర్ణయం మరోవైపు ఆలేర్ బిర్లా ఇలయ్య